നമ്പർ വൺ യാരി ഷോലോ ഹോസ്റ്റ് ది ബെസ്റ്റ് ആക്ടർ ഇൻ ടോളിവുഡ് అని అడిగారట రాణ రామ్ చరణ్ అని చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్. నంబర్ వన్ యారి ఈ షో గురించి మనకు తెలిసిందే. రాణ హోస్ట్ చేస్తున్న ఈ నంబర్ వన్ యారి అందరికీ కూడా చాలా ఫేవరెట్. సో చాలా ఇంట్రెస్టింగ్, టాప్ సెలబ్రిటీస్ని తీసుకొస్తారు రాణ. తనతో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ వాళ్ళ సీక్రెట్స్ చాలానే చెప్పిస్తాడు రాణ. వాళ్ళ ఫోన్ నంబర్లు, డీటెయిల్స్, వాళ్ళ ఫోన్లో ఫోటోలు ఇలాంటివి కూడా బయట పెట్టించేస్తాడు. సో రాణ మొత్తానికి నంబర్ వన్ యారి అని అనిపించుకున్నారు. సో ఇప్పుడు తాజా ఎపిసోడ్లో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. సో బెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఎవరు అని అడిగితే టక్కుమని ఆలోచించకుండా మరి రామ్ చరణ్ అంటూ చెప్పింది. సో రామ్ చరణ్తో కలిసి ధ్రువ సినిమాలో కలిసి నటించింది. సో ఎవరు బెస్ట్ హీరో అంటే ఆమె చాలామందితో నటించింది. తారక్తో నటించింది, ఇక అలాగే బన్నీతో నటించింది. టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోస్ అందరినీ కూడా ఒక రౌండ్ వేసింది. మరి అలా అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన పేరు ఎలా చెప్పింది అని అంటే, ఆ టైంలో చాలా చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ షూటింగ్స్కి రాలేనటువంటి టైం పరిస్థితులు ఉండేవి, కానీ ఆ టైంలో నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ సినిమా కూడా భారీ హిట్గా అయింది. సో నాకు ఒక లక్కీ చాం ఆ టైంలో ఫ్లాప్లో ఉన్న నాకు. సో రామ్ చరణ్తో నటించడం వల్ల క్రేజ్ బాగా పెరిగింది. ఆ సినిమా వల్ల నాకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, మళ్ళీ అందరితోనూ సినిమా అవకాశాలు వచ్చాయి. సో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు, నాకు సంబంధించి బెస్ట్ ఇన్ మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికీ కూడా తనతో మంచి ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతోంది. సో నా లక్కీ చామ్ అంటూ చెప్తోంది రకుల్ ప్రీత్ సింగ్.